బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్టు ఓపెన్ కాస్ట్ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఓపెన్ కాస్ట్లోకి నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయని, వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభిస్తామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక 2 రోజులుగా నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు ఓపెన్ కాస్ట్ అధికారులు తెలుపుతున్నారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, ప్రశ్న అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? రైట్ వెనిలా, సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మొదటి షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు కనీసం బొగ్గు ఉత్పత్తి కోసం వెళ్లే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ డంపర్లు జామ్ అయిపోయాయి. అదే సందర్భంలో మొదటి షిఫ్ట్లో 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకమైనట్లు చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది. 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించేందుకు తీవ్రమైనటువంటి ఆటంకం అంతరం ఏర్పడిందని చెప్పేసి అని కూడా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. అదే సమయంలో ఓపెన్ కాస్ట్ సంబంధించి నీరు ఎక్కడెక్కడికి జామ్ అయిపోయి డంపర్లు వాహనాలు పూర్తిగా ఆగిపోవడంతో కనీసం కార్మికులు కూడా వెళ్లేటువంటి అవకాశం కూడా లేకుండా పోతుంది. మొదటి షిఫ్ట్ లో తీవ్రమైన ఆటంకం ఏర్పడినప్పటికీ అధికారులు 2వ షిఫ్ట్ బొగ్గు ఉత్పత్తికి ఏమైనా అవకాశం లభిస్తుందా లేదా అనే పరిస్థితుల్లో కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. 2వ షిఫ్ట్ కూడా ఉత్పత్తి ఆటంకం ఏర్పడితే మరింత నష్టాల్లోకి పోయేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రధానంగా సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్, మరో కిస్టారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి పూర్తి స్థాయిలో ఆటంకం ఏర్పడిందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏమైనా అవకాశం ఉన్నంత వర్షాలు తగ్గుముఖం పట్టి వరద తగ్గితే వెళ్లి ఉత్పత్తి చేయడానికి కార్మికులు సంసిద్ధమైనప్పటికీ ఏమాత్రం కూడా వర్ష వరదలు ఏమాత్రం కూడా ఉత్పత్తికి అవకాశం కల్పించట్లేదని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వెనీలా. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.